మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం ఇలాగున దేవుని వాక్యాన్ని ధ్యానించే కృపా భాగ్యాన్ని ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమెన్. 28వ తారీఖు 9వ నెల 2022వ సంవత్సరం కి సామెతల గ్రంథము 8వ అధ్యాయం 11వ వాక్య భాగము. జ్ఞానము ముత్యము కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీకు వందనాలు. మరో పర్యాయం మీ కృపాసనం ఎద్దు చేరి ఉన్నాం. దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ ఆత్మచేత సంధించి ఆదరించి అభిషేకించి పరిశుద్ధపరచండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులోనుడి మీ హస్తం మాపై చాపబడునుగాక. కల్వరి రక్తంతో శుద్ధి చేయండి. మీ కృప, కాపుదల, కనికరం రెట్టింపు చేయండి. మీ ఆత్మచేత నన్ను మమ్ములను సంధించండి. వాక్యపు అభిషేకంతో వర్తిల్ల చేయండి. వాక్యమును చిన్న మా ప్రియులందరిపై మీ హస్తము చాపబడునుగాక. మేలుతో నింపమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా బాగున్నారా? ఈరోజు మనం నేర్చుకునేటువంటి అంశము జ్ఞానము. జ్ఞానమును గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. 8వ అధ్యాయం నందు 36 వాక్యాలు ఉన్నాయి. ఈ 36 వాక్యాలలో సారాంశం జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నారు. 1వ అధ్యాయంలో మరి జ్ఞానం గురించి కనిపిస్తుంది. 8వ అధ్యాయంలో కూడా జ్ఞానాన్ని గురించి కనిపిస్తుంది. ఆశ్చర్యం ఏంటంటే 8వ అధ్యాయం 12వ వాక్యమందు జ్ఞానమును నేను వాచాతుర్యమును నాకు నివాసముగా చేసుకొని ఉన్నాను, సదుపాయములు తెలుసుకునుట నా చేత నగును అని సెలవిస్తుంది. అంటే ప్రియులారా, జ్ఞానము ఒక మనిషిని వలె మాట్లాడుచున్నట్లుగా ఈ అధ్యాయంలో 12వ వాక్యం నుంచి మనం చూస్తున్నాము. 26వ వచనంలో భూమిని దాని మైదానములను ఆయన చెయ్యక మునుపు, నేలమంటిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని జ్ఞానము ఈ మాట తెలియజేయుచున్నది. ప్రియులారా, సృష్టి రవ్వంతా కూడా, భూమి రవ్వంతయు లేనప్పుడు నేనున్నాను అని తెలియపరచను. అయితే పులరా, ఈ అధ్యాయంలో ఈ జ్ఞానము నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమిస్తున్నానని, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానని 17వ వాక్యంలోను 21వ వాక్యంలోను చూస్తున్నాము. 2 సార్లు ప్రేమించమని చెప్పాను. 2 సార్లు ఈ అధ్యాయంలో ధన్యత అనే మాటలు కూడా కనిపిస్తున్నాయి. 32వ వాక్యంలో కావున పిల్లలారా నా మాట ఆలకించుడి, నా మార్గమును అనుసరించు వారు ధన్యులు. 34వ వాక్యంలో అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని నా ద్వారబంధముల యొద్ద కాచుకుని నా ఉపదేశం వినువారు ధన్యులు అని చెప్పబడింది. ఆత్మీయులారా, 2 పర్యాయాలు ప్రేమను గురించి, 2 పర్యాయాలు ధన్యతను గురించి మాట్లాడుతున్నారు. అయితే ఈ జ్ఞానం ఏంటి అనేది నేను మీకు తెలియజేస్తాను. అయితే మొదటిగా మనము ఈ జ్ఞానము ఏమని తెలియపరిచింది? నన్ను అనుసరించువారు, నా మార్గములను అనుసరించువారు ధన్యులు అని సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. అనుసరిస్తే అది ధన్యతగా మారుతుందంట.
బాధాకరమైన విషయం క్రైస్తవ్యంలో ఏంటంటే అనుసరించడం కన్నా అనుకరణ ఎక్కువవుతుంది. అనుకరణ వేరు, అనుసరించడం వేరు. అనుకరణ అనేది వారు ఎలా ఉన్నారో అలాగా నటించేది అనుకరణ. వారు ఎలా మాట్లాడారో వీరు అలాగను మాట్లాడడం అనుకరణ. అనుసరించడం అనేది వారి వలనే జీవించడం, దాన్ని అనుసరించడం. క్రైస్తవ్యంలో చాలా చోట్ల అనుసరణ కన్నా అనుకరణ ఎక్కువవుతుంది. అనుకరణ ఒక వేషధారణతో సమానం. దేవుడు వేసినైనా క్షమిస్తాడు, కానీ వేషధారణను క్షమించడు. నటనా జీవితాన్ని ఆయన ఎన్నడూ ఇష్టపడడు. క్రైస్తవులు నటించేవారై ఉండకూడదు, జీవించేవారై ఉండాలి. ప్రభువారు చెప్పారు, ఆయన వెళుతూ తాను నడిచిన మార్గాన్ని, చేసిన ఉపదేశాన్ని శిష్యులకి అప్పగించారు. శిష్యులు నటనా జీవితాన్ని చేయలేదు. శిష్యులు ప్రభువుని అనుసరిస్తూ తమ ప్రాణాలను సైతం పెట్టుటకు వారు ఇష్టపడ్డారు. కనుకనే యెరూషలేములో ఆరంభించబడిన ఆ మహిమగల రాజ్య వార్త ఈరోజు సర్వలోకమంతటిని, భూతలమంతటిని కప్పిందంటే వారిలో ఎంత త్యాగం ఉన్నది. అనుకరణ వద్దు భక్తులారా, అనుకరణ వద్దు దేవుని ప్రియులారా. సేవకునిగా నేనైనా, దేవుని పిల్లలుగా మీరైనా, మనలో ఎవ్వరము అనుకరణ చేసినా అది మన జీవితాలకు దీవెన కాదు. మనం అనుసరించాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క సేవా పరిచర్యలో ఒకసారి ఆయన యొద్దకు, ప్రియులారా, ఆయన తల్లి, ఆయన సహోదరులను వచ్చి ఉన్నారు. వచ్చినప్పుడు ప్రభువారు వారితో ఏం చెప్పారో మీకు గుర్తున్నదా? ఆత్మీయులారా, చూడండి, లూకాస్ వార్త 8:19 నుండి 21 వరకు ఆయన సహోదరులు, ఆయన తల్లి ఆయన యొద్దకు వచ్చారు. జనులు గుంపుగా ఉన్నప్పుడు ప్రభు యొద్దకు వెళ్ళలేక మేము వచ్చాము ఆయనతో చెప్పండి అని కబురు పెట్టారు. ఎవరో వచ్చి చెప్పారు, నీ తల్లి నీ సహోదరులు నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగోరి బయట ఉన్నారని. అప్పుడు ప్రభువారు ఏం చెప్పారు? అందుకు ఆయన, దేవుని వాక్యం విని దాని ప్రకారం జరిగించు వీరే నా తల్లియు నా సహోదరులు అని చెప్పాను. ఆత్మీయులారా, విన్నారా? దేవుని వాక్యాన్ని విని దాని ప్రకారం జరిగించేవారు, అనగా దాని ప్రకారం జీవించేవారు మరియు దాని ప్రకారం అనుసరించేవారు. ఎవరైతే దేవుని వాక్యాన్ని అనుసరిస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని ఆచరణలోకి తెస్తారో, వారట ఆయనకు తల్లిగాను ఆయనకు సోదరులుగాను ఉంటారట. ఆమెన్. ఆత్మీయులారా, ఈ ఉదయకాల వేళ దేవుని వాక్యాన్ని వినిచున్న దైవమా, యేసుకు తల్లి, యేసుకు సహోదరులు ఎవరంటే ఆయన వాక్యాన్ని విని దాని ప్రకారము చొప్పున చేయువారే. దేవునికి స్తోత్రం. 11 లూకాసువార్త 8 ఒక స్త్రీ వచ్చి అంటారు, అయ్యా, నిన్ను కనిన గర్భము, నీవు కుడిచిన స్థానములు ఎంత ధన్యములని ఆ తల్లి ఎంతో సంతోషపడిపోతుంది. అప్పుడు ప్రభువారు అంటారు, నీవన్నది నిజమే, కానీ దేవుని వాక్యం విని దాన్ని గైకొని వారు మరీ ధన్యులు అని చెప్పారు. ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఎవరైతే దేవుని వాక్యాన్ని విని దాన్ని అనుసరిస్తారో, ఎవరైతే దేవుని వాక్యాన్ని విని దాన్ని అంగీకరించి గైకొంటారో వారే అనుసరించువారు, వారు ధన్యులు. ఆమెన్. ఇంతకీ సామెత గ్రంథం 8 జ్ఞానమును నేను వాక్చాతుర్యమును కలిగి ఉన్నానని స్వరమెత్తి మాట్లాడిన జ్ఞానం, సృష్టి రవ్వంతయు లేనప్పుడు ఆది యందున్న జ్ఞానం ఎవరో కాదు, మన ప్రభువైన యేసు. ఆ ప్రభువైన యేసును గూర్చి ఎవరు విన్నా వారి జీవితంలో విశ్వాసం కలుగుతుంది. ఆయన్ను అనుసరిస్తే
వారు ఈ లోకంలో పరలోకంలో ధన్యులుగా జీవిస్తారు. ప్రభు కృప మనకు తోడై ఉండి నడిపించునుగాక. పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అనియున సన్నిధి సహాయ సహవాసం చేరిన మనకు లోకమందున సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.